नमस्कार बीएनएस टीवी लोकि मी अंदरिकी स्वागतम ఐటీ గుగేల బాసర మండలంలోని మైలాపూర్ గ్రామంలో ఇగో మన భీమన్న ఇగో కమ్యూనిటీ హాల్ కోసం ఇగో సారు కొబ్బరికాయ కొట్టి పూజ చేసిల్ అన్నమాట. గాడికి వెళ్ళి ఇగో సార్ ఆడ కమ్యూనిటీ హాల్ కోసం భూమి పూజ చేసి ఇగో ముహూర్తం చేసిల్ అన్నమాట. అయితే ఇగో మొన్న మన హరీష్రావు సార్ బాసరకి వచ్చిండు కదా, అదే వచ్చిన ఒక రోజులోనే ఇగో అంబులెన్స్ కూడా ఇప్పించిండు. గట్లనే ఇగో మీకు యోగా సెంటర్ కోసము నిధులు మంజూరు చేస్తానని చెప్పిండు కదా, దాంట్లో భాగంగా ఇగో నిధులు మంజూరు చేసినందుకు మన విట్లరెడ్డి గారు బాసర మండలంలోని ఇగో హాస్పిటల్ దగ్గర ఇగో యోగా సెంటర్ను ఆడ ప్రారంభించాలన్నమాట. గట్లనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇగో 1.6 లక్షల రూపాయలు పెద్ద సాయలకు ఇగో మన విట్లరెడ్డి గారు అందియడం జరిగిందన్నమాట. ఇక గాడికెళ్ళి మన తెలంగాణ ప్రభుత్వము ఊరు ఊర్లో ఇగో మన వరి కొనుగోలు చేస్తున్నది కదా, దాంట్లో భాగంగా గీలా బాసర్లో కూడా ఇగో వరి కొనుగోలు ప్రారంభించాలన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో మన విట్లరెడ్డి సార్తో పాటు ఎంపీపీ గారు, అదేవిధంగా జడ్పీటీసీ గారు, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఇగో ఈ కార్యక్రమంలో వరి కొనుగోలు ప్రారంభించాలన్నమాట. అయితే అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరి కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేయకపోయినా కూడా ఇగో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఇగో దానికి కేసీఆర్ గారికి ధన్యవాదాలని విట్లరెడ్డి గారు అన్నారు. బాసర్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులు ఇక్కడ వరి పంట బాగా పండిస్తారు, కానీ కొన్ని కాలాల వల్ల ప్రజలు అనుమానం ఉండే వాటి కొంటలో కొనరాడు, కానీ రైతు బంధువు మరి స్వయంగా రైతు అయిన కేసీఆర్ గారు ఎంతో ఆలోచన చేసి రైతుల పెట్టి పరిస్థితుల్లో ఎంఎస్పీ రేట్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఢిల్లీ వరకు పోరాడి ఢిల్లీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది 3,000-4,000 కోట్లైనా పర్వాలేదు, మనమే కొందాం, మన తెలంగాణ ప్రభుత్వమే కొందామని చెప్పి భావించి వారు రైతు కొనుగోలు కేంద్రాలు మరి ఏర్పాటు చేశారు. దానివల్ల రైతులకు ఎంతో లాభం అవుతుంది. మరి ఇది కొనకపోతే మరి రైస్ మిల్ గారు కానీ వేరే ప్రైవేట్ వారు కానీ 13-14 వందలకే కొనేది, కానీ ఇప్పుడు కొనటం వల్ల 1960 రూపాయలు ఏ గ్రేడ్కు, మరి దాని తర్వాత 1940-1920 అట్లా ఈ ప్రభుత్వ ఎంఎస్పీ రేట్తో మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. మరి రైతులు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. నియోజకవర్గ రైతుల తరఫున, మొదటి నియోజకవర్గ రైతుల తరఫున తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడ మా నియోజకవర్గంలో వరి పంటతో పాటు శనగలు కూడా చాలా పండిస్తారు. మరి శనగలకు కూడా ప్రభుత్వ రేటే ప్రభుత్వం తరఫున రేటు ఇవ్వడం జరిగింది, 5,230 రూపాయలు మరి క్వింటాల్కు కొనటం జరిగింది. మరి కోఆపరేటివ్ మరి మన డిఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు కొనటం జరిగింది. మరి చాలా పండటం వలన ఏదైతే లిమిట్ ఇచ్చారో అది అయిపోయింది. అయినా మళ్ళీ ప్రభుత్వానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నవించి రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకా కొనమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు కొంటున్నారు. మరి ఇంకా 4-5 రోజుల్లో శనగలు కొనుగోలు కూడా ముగిస్తుంది. మరి డబ్బు కూడా చాలా వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి. రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అది కాకుండా ఈ రోజున మరి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా, ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ ద్వారా మన బాసర్కు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి హెల్త్ మినిస్టర్ గారు హరీష్రావు గారు రావడం జరిగింది. వారికి కొన్ని వినపాలు ఇచ్చాం. దానిలో భాగంగానే మాకు వారు రాగానే మరి ప్రజలందరూ చెప్పగానే, ప్రజాప్రతినిధులు చెప్పగానే అంబులెన్స్ కూడా మంజూరు చేశారు. అదేవిధంగా హాస్పిటల్ ఇక్కడ ఏదైతే పిఎస్సీ ఉందో కొన్ని నిధులు కూడా మంజూరు చేశారు. మరి ఈ రోజున వారు మంజూరు చేసిన ఏదైతే యోగా కేంద్రం యోగా చేయడం చాలా అవసరం ఈ రోజుల్లో. ప్రతి యువకుడి నుంచి పెద్ద మనుషుల వరకు కూడా యోగా చేయాలి, ఆరోగ్యం బాగుంటుంది, మనం హాస్పిటల్ పాల్గొం. అందువల్ల యోగా కేంద్రం కొరకు 6 లక్షల రూపాయలు మంజూరు చేశారు. దాన్ని ఇక్కడ హాస్పిటల్ ప్రాంతంలో కాంపౌండ్లో కట్టడానికి కూడా భూమి పూజ చేయడం జరిగింది. మరి దాంతోపాటు ఈ రోజున మరి ఇక్కడ బాసర్లో ఎస్టీ సోదరులు అంటే న్యాయకపు కులస్తులు బాగా ఉన్నారు. వారి కోసం కూడా ఒక కమ్యూనిటీ హాల్ కూడా మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. ఈరోజు దానికి శంకుస్థాపన కూడా చేశాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాసర్లో మండలంలో బాసర పాలనలో కానీ బాసర మండలంలో కానీ మొత్తం నియోజకవర్గంలో కానీ చాలా అభివృద్ధి పనులు చేసేట్టున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మేము అనుకున్న నిధులు మంజూరు చేస్తారని మాకు నమ్మకం ఉంది. మరి